నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలకు దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కొలుకూరి రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పోచారం రాములు ఇరువురు మాట్లాడుతూ గత 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో దేశంలో మత కుల రాజకీయాలు చేస్తూ దేశం అభివృద్ధికి నోచుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గత 60 సంవత్సరాలు పాలించి దేశాన్ని సర్వనాశనం చేశారని, ఈ రోజు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆర్థిక వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. విదేశాలకు వెళ్లి దేశ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడిన రాహుల్ గాంధీని దేశ ప్రజలు ఒక దేశద్రోహిగా పరిగణిస్తానన్నారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అంటే చాలా దారుణం, చాలా అన్యాయం. 65 సంవత్సరాలు పరిపాలించి ఈ దేశాన్ని ఎన్నో ముక్కలుగా చేసి కుల మతాలకు చిచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మీ నాయనమ్మ, మీ నాయన కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ పక్క దేశం పోయి మన దేశం గురించి మాట్లాడని నీకు ఎట్లా మనసు వచ్చింది రాహుల్ గాంధీ? నీకు నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఈ దేశం సిటిజన్వా లేకపోతే పక్క దేశం సిటిజన్వా నేను అడుగుతా ఉన్నా. ఈ విషయాన్ని మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం, సంగారెడ్డి జిల్లా శాఖ తరపు నుంచి. ఇంకోసారి ఇంకో విషయం చెప్తున్నా రాహుల్ గాంధీ, నువ్వు ఒక రాజకుమారుడిగా ఈరోజు రాజకీయంకి వచ్చినవేమో, అదే నరేంద్ర మోదీ గారు ఒక టీ స్టాల్ నడుపుతూ ఈరోజు దేశంలో ప్రధానమంత్రి అయిండంటే ఉత్తగాలేడు రాహుల్ గాంధీ గారు. చిన్న స్థాయి వ్యక్తి నుంచి కష్టాలు, ప్రజలకు ఏ రకమైన కష్టాలు తెలుసుకొని తన జీవితాంతం ప్రజాసేవకు అంకితించాడు మన నరేంద్ర మోదీ గారు. అలాంటి నాయకుడిని కానీ, మన దేశాన్ని కానీ, మన ధర్మాన్ని కానీ ఏ విషయం గురించి మాట్లాడినా కూడా అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఖబర్దార్ రాహుల్ గాంధీ, గుర్తుపెట్టుకో, మేము అందరం ఏకమయ్యి నేను ఊరి ఈ దేశం నుంచి తరిమి కొడతామని ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు